నోటి ఆరోగ్యం బాగుంటేనే మనిషి ఆరోగ్యం బాగుంటుందని ప్రముఖ డెంటల్ వైద్యులు డాక్టర్ స్వామి బాలసునీల్ కుమార్ అన్నారు. డాక్టర్లు వైద్య వృత్తిలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారం కోసం అసోసియేషన్ తరఫున కృషి చేస్తామని తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్లో ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఇనాగ్నేషన్ సెరిమోనీ అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుని నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షునిగా డాక్టర్ బాల సునీల్ కుమార్, కార్యదర్శిగా డాక్టర్ రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇండియన్ డెంటల్ అసోసియేషన్ అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని అసోసియేషన్ నూతన అధ్యక్షుడు డాక్టర్ బాలప్రసాద్ తెలిపారు. తమ అసోసియేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పిలవగానే వచ్చినందుకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ భాస్కర్ రావు, సభ్యులు డాక్టర్ సతీష్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అయోధ్యలో అరుదైన గౌరవం దక్కించుకున్న డెంటల్ డాక్టర్ అరవిందును శాల్వతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ డెంటల్ వైద్యులు పలువురు పాల్గొన్నారు. అధ్యక్షుడిగా ఎన్నుకోబడినందుకు నేను దీనికి చాలా అంటే దంత వైద్యులకు జరగాల్సిన న్యాయం కోసము ప్రభుత్వాన్ని సంప్రదించి మన దంత వైద్యులకు జాబ్స్ ఏర్పాటు చేయడం కానీ ప్రాక్టీస్లో కొన్ని అలవెన్సెస్ అంటే ప్రాక్టీస్ చేసుకునే వాళ్ళకు, ఎందుకంటే చాలా ఖరీదైనది దంత వైద్యం అనేది. అయితే వీళ్ళు ప్రాక్టీస్ స్టార్ట్ చేసే ముందే కొంత డబ్బులు అవసరం, చాలా డబ్బులు అవసరం పడుతున్నాయి. ఈ కొన్ని కన్సెషన్స్ ఇప్పించడం కానీ జరిగినప్పుడు అందరూ దంత వైద్యులు అందరూ ముందుకొచ్చి ఈ దంత వైద్యం ప్రాక్టీస్ చేసి, ప్రజలకు కూడా దంత వైద్యం పైన అవగాహన చాలా తక్కువ ఉంది. ఎందుకంటే శారీరక ఆరోగ్యంలో దంతాలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కానీ మన వాళ్ళకి ఏంటంటే శరీరము దంత వైద్యం మొదటి ఆర్గాన్, దాని నుంచే జరగాల్సిన జీర్ణక్రియ కానీ సరిగ్గా జరిగినప్పుడు దంత వైద్యం యొక్క గొప్పతనం తెలుస్తుంది. ఈ గొప్పతనం తెలవడానికి ఏంటంటే మనం కొన్ని ప్రోగ్రామ్స్ ప్రజల్లో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము నిర్ణయాలు తీసుకున్నాం. కొన్ని చాలా మటుకు అవేర్నెస్ లేదు. ఓరల్ హెల్త్ ఇస్ ఓవరాల్ హెల్త్, అంటే నోటి ఆరోగ్యం బాగున్నట్టయితే ఓవరాల్ బాడీ ఆరోగ్యం బాగుంటుంది. ఇది చాలామందికి తెలియదు. చాలా డెంటల్ ఇష్యూస్ ఉన్నప్పుడు చిన్న చిన్న ట్రీట్మెంట్స్ తోటి, అంటే ఏదో ఒక మందుతోటని లేకపోతే ఏదైనా మెడిసిన్ వేసుకోనని లేకపోతే చెట్ల మందులని అవి వేసుకొని అప్పటివన్న తాత్కాలిక సొల్యూషన్ కోసం చూస్తున్నారు. కానీ వాళ్ళు ఆ ప్రాబ్లం ముదిరి మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా కష్టమవుతుంది. పాపం అప్పుడు వంద నొప్పి తగ్గడానికి వాళ్ళు ప్రయత్నించారు, కానీ పర్మనెంట్ సొల్యూషన్ అయితే వాళ్ళకి దొరకట్లేదు. ఈ అన్ని విషయాలు, ఇలాంటి విషయాల్లో మేము అవేర్నెస్ తేవాలని కోరుకుంటున్నాము. దీనికోసం ఈ సంవత్సరం అంతా ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేద్దామని మేము నిశ్చయించుకున్నాము.